చేశారని మడమ తిప్పారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు విమర్శించారు. ఈ పథకం ద్వారా కేవలం సగం మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని గంట అన్నారు. టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు గుడ్ బై చెబుతారని అన్నారు. Like, share and subscribe Master Key TV.